ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే కొంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్ మొత్తాన్ని కూడా పోలీసులు కోర్టుకు సమర్పించేశారు. ఇక 3 బాక్సుల్లో మెటీరియల్ని అయితే సబ్మిట్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, సీడీలు కావచ్చు, పెన్ డ్రైవ్లు కావచ్చు, వీటి అన్నింటినీ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ కేసు మరింత పురోగతిని సాధిస్తుందనడంలో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక అన్నింటినీ జతపరుస్తూ 3 ఛార్జ్షీట్ని కూడా దాఖలు చేశారు ఎవిడెన్స్కి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అరవింద్ గారితో మాట్లాడదాం. అరవింద్ గారు, ఫోన్ ట్యాపింగ్ విషయం తెలంగాణలో ఎంత హైలైట్ అయిందో, ఎంత దుమారం రేపిందో మాట్లాడిన ఒక విషయంతో నేను విభేదిస్తాను. ఇది మన ఇద్దరికి రెగ్యులర్గా అయిపోతుంది ఇట్లాంటి విభేదాలు రావటం. అంటే సబ్మిట్ చేసింది హార్డ్ డిస్క్లు కాదు, ధ్వంసం అయిన హార్డ్ డిస్క్ల భాగాలు. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసే క్రమంలో స్వాధీనం చేసుకున్నటువంటి ఆ రజను పొడి, ఇది ఒక ఎవిడెన్స్. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎస్ఐబి కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలన్నింటినీ ట్రేస్ చేసి ట్రాక్ చేసి పట్టుకున్న డేటా కూడా ఈ ధ్వంసమైన హార్డ్ డిస్క్లో ఉందనేటటువంటి వాదన అయితే వినిపిస్తోంది. అంటే దీంతో పాటు ఒక క్రైమ్ చేశారు, ఒక క్రైమ్కి సంబంధించినటువంటి ప్రాసెస్లో